కామారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతులు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు కలెక్టరేట్ వద్ద దిష్టిబొమ్మకు వినతి పత్రం ఇచ్చి దగ్ధం చేశారు రేపు కామారెడ్డి బంద్కు పిలుపునిచ్చారు మరింత సమాచారం మా ప్రతినిధి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఆరు గంటల పాటు సాగినటువంటి రైతుల ఆందోళనకు రైతులు తాత్కాలికంగా విరమించారు కామారెడ్డి కలెక్టర్ దిష్టిబొమ్మ తయారు చేసి దిష్టిబొమ్మకు వినతి పత్రం ఇచ్చినటువంటి రైతులు ఈ ఆందోళన విరమించి ఎవరిళ్లకు వారు వెళ్లిపోతున్నారు రేపు కామారెడ్డి పట్టణ బంధుకు పిలుపునిచ్చారు ప్రస్తుతం అంతా ఐక్య రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు ఉన్నారు మీరు చెప్పండి భవిష్యత్ కార్యాచరణ ఏంది ఇప్పుడు ఎందుకు విరమించారు మేము మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా మేము ధర్నా చేస్తున్నాము ఇప్పటికీ కలెక్టర్ వచ్చి మేము వినతి పత్రం అందుకోలేదు రమ్మని చెప్తే నలుగురు పది మంది వచ్చి రైతులు ఇవ్వండి అని చెప్తా ఉన్నాడు మేము పది మంది రాలే వేల సంఖ్యలో రైతుల మంచినాము వేల సంఖ్యలో రైతుల వస్తే ఎస్పీ వచ్చి చెప్పిండు కలెక్టర్ని దోలుకొస్తాం సార్ మేము అలా బందోబస్తులు వచ్చి తీసుకొని కలెక్టర్ ఒక పది నిమిషాలు టైం ఇవ్వండి సార్ మా వినతి పత్రం తీసుకోపోండి మేము వెళ్ళిపోతాం శాంతియుతంగా ఎటువంటి ఆలోచన సంఘటనలు చేయము అని చెప్పినాము ఇప్పటికీ మేము ఏం చేయలేదు ఆడళ్ళు లేడీస్ వచ్చిన పిల్లలని పిల్లని అందరూ ఇడసపెట్టి వాళ్ళ ఇబ్బంది కూడా చూడక ఉండ పొద్దున్నదాకా ఎండల కూర్చొని మేము ఇక్కడ రైతులమ్మ ఆందోళన చేస్తుంటే ఇప్పటికీ కలెక్టర్ వచ్చి మాకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు మా లేటరు స్వీకరించలేదు సో మేము ఇప్పుడు ఏం చేసినామంటే దిష్టి బొమ్మ కలెక్టర్ దిష్టి బొమ్మకు మేము మా లీటర్ వినతి పత్రం ఇచ్చి జిష్టుబొమ్మ దాహనం చే దానం చేయాలి అక్కడ ఇడబెట్టి వెళ్ళిపోతున్నాం మేము రేపు భౌత ఏమంటే మార్నింగ్ రేపు పొద్దున మేము కామారెడ్డి బంధుకు పిలుపునిస్తున్నాము మా భవిష్యత్ కార్యాచరణ రేపటి నుంచి మొదలు పెడతాము కలెక్టర్ వచ్చి మాకు ఏమి అని చెప్తాడు రేపటి నుంచి స్పందించి అస్తడా రాడా తెలుసుకుంటాము తెలుసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ అలాగే ఉంటుంది వేరే కామారెడ్డి బంద్కు రేపు సంపూర్ణంగా బంద్కు పిలుపునిస్తున్నాం మా రైతు యువతల నుంచి ఇది చూసినాం కదా కామారెడ్డి పట్టణ బంధుకు రేపు పిలుపునిచ్చారు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయి కొనసాగుతాయని చెప్తున్నారు ఉదయం నుంచి అంటే ఉదయం పది గంటల నుంచి రైతులందరూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ర్యాలీగా తరలివచ్చి కామారెడ్డి కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వాలనుకున్నారు కానీ కలెక్టర్ రాకపోవడంతో రైతులందరూ కూడా ఇక్కడే కామారెడ్డి కలెక్టరేట్ వద్ద బైఠాయించి ఆందోళన కొనసాగించారు ఎక్కడికక్కడ ఇక్కడే కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన ఆందోళన చేశారు మనం చూడొచ్చు ఇక్కడ ఆందోళన విరమించారు ఆందోళన విరించారు రైతులందరూ కూడా ఇళ్లకు వెళ్ళిపోయారు కలెక్టర్ రాకపోవడం కలెక్టర్ ఎన్ని సార్లు రిక్వెస్ట్ చేసినా రాకపోవడంతో ఆగ్రహానికి గురై పోలీసులతో వాగ్వాదం తోపులాటకు కూడా గురైన సంఘటన మనం చూడొచ్చు చూసినాము మూడు సార్ల పాటు ఉద్రిక్త తలెత్తింది బారికేట్లు దాటుకొని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో తోపులాట కూడా చోటు చేసుకుంది అయినప్పటికీ కూడా రైతులు ఇక్కడే బైఠాయించి ఆందోళన చేశారు కలెక్టర్ రావాలని కలెక్టర్ వచ్చి తమకు తమ వినతి పత్రం స్వీకరించాలని చెప్పి డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలోనే రైతులు చివరికి కలెక్టర్ రాకపోవడంతో ఎంతకి ఎదురు చూసినా కూడా ఆందోళన చేసినా కూడా రాకపోవడంతో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకున్నటువంటి రైతులు ఇక్కడ కామారెడ్డి కలెక్టర్ కలెక్టరేట్ ఎదుటనే కలెక్టరేట్ గేటుకు గేట్ వద్ద దిష్టిబొమ్మకు వినతి పత్రం ఇచ్చేసి చివరికి గారు రేపు పట్టణ బంధుకు పిలిపించినటువంటి రైతులంతా కూడా ఇప్పటికి కూడా అంటే రేపు బంధుతో కూడా స్పందించకుండా తమ సమస్యలు పరిష్కరించకుండా ఉన్నట్లయితే ఇంకా ఈ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్తున్నారు ఇదే విషయాన్ని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున ప్రకటిస్తున్నామని చెప్పి సభ్యులు కూడా చెప్పారు ఇప్పుడైతే ఆందోళన విరమించారు రేపు మళ్ళీ పట్టణ బంద్లో పాల్గొంటామని చెప్పి రైతులందరూ కూడా చెప్పారు ఇది తాజా పరిస్థితి ఓటు స్టూడియో